సో మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ మెక్సికన్ ట్రిప్లో పోర్టు వయార్తా సిరీస్లో లాస్ట్కి వచ్చేసాం. ఇంకా లాస్ట్ ఎపిసోడ్ ఈరోజు అనమాట. మేము అక్కడ చాలా రోజులు అంటే వారం రోజులు తిరిగాం. ఆ వారం రోజుల తర్వాత ఇంకా రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఆ వీడియోలు ఆ విశేషాలు చివరి క్షణాలు మేము ఎలా అక్కడ గడిపాము అనేది ఈ వీడియోలో చూసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? Let's dive in! ఇక్కడ చూస్తున్నారా తెల్లవారు ఎలా కుక్కల్ని ఆడిస్తున్నారో. ఇది తరచుగా కనిపించేదే పోర్టో వయార్టోలోని. మన లోకల్స్ అయినా లేదంటే అమెరికన్స్ అయినా విజిటర్స్ ఎవరైనా వచ్చారనుకోండి, తెల్లవారు ఇలా వ్యాయామం చేయడం, కుక్కల్ని బీచ్ల్లో వదలడం, వాటికి ట్రైనింగ్ ఇవ్వడం తరచుగా మనం చూస్తూ ఉంటాం. నాకైతే భలే నచ్చింది, అందుకే తీసా. తర్వాత ఆవిడతో మాట్లాడడం కూడా జరిగింది. అంటే ఆవిడ వీడియోలో రావడానికి ఆవిడ ఇష్టపడలేదు. ఆవిడ చెప్తుంది ఈ కుక్కకి ఇలా శిక్షణ ఇవ్వడం వల్ల ప్రవర్తన మెరుగుపడుతుందంట. అంతేకాకుండా ఆవిడికి తర్వాత ఆ పెంపుడు జంతువుకి ఉన్న బలమైన బంధం ఏర్పరచుకోవడానికి కూడా ఈ ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుందంట. చాలా బాగుంది కదా. మనకి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ ఉప్మా ఎలా గుర్తొస్తాయో, మెక్సికన్స్కి టాకోలు అలా. ఇదే విషయాన్ని ముందు వీడియోలో కూడా చెప్పాను అనుకోండి, ఇది లోకల్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఎన్నో వైడ్ వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ అండ్ ఫ్లేవర్స్తో మనకు దొరుకుతాయి. మళ్ళీ దీనికి ఒక ప్రత్యేకత ఉండేందో, ఈ పోర్టో వయార్టోలో ఒకలాంటి టాకోస్ దొరుకుతాయంట, అదే కానీ మనం వేరే మెక్సికోలో ఉండే ఇతర ప్రాంతాలకు వెళితే అక్కడ వేరేగా ఉంటాయంట. మేము సరే అని ముందు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాం. చూసారు ఇక్కడ ఎలా చేస్తున్నారో, బంగాళాదుంప అది, దాంతోపాటు కొంచెం బీఫ్ చికెన్ లేకపోతే గోట్ ఎక్కువ తినలేండి ఇక్కడ, లేదంటే పోర్కో ఇలా వేసి దాన్ని మనకి ఒక జ్యూస్ జ్యూస్ అనడం కన్నా సూప్ అనుకోండి ఇలా చేస్తారు. మన చపాతీలాగే అనిపిస్తున్నాయి కదా, నాకైతే కాస్త వెరైటీగా భలే ఉంది. దాని మీద టాపింగ్స్తో ఇలా తింటూ ఉంటే ఒక్క దాంతో అయితే ఆగలేము, ఇంకా తింటూనే ఉండాలనిపిస్తూ ఉంటుందేమో. ఇదేంటి బిర్యానీ రాసుంది, కొంపతీసి బిర్యానీయా అని అనుకుంటున్నారా? అలాంటిది కాదండి. ఇప్పుడు నేను తింటున్నాను కదా, దాని పేరే బిర్యా. బిర్యా అంటే పోర్క్ మాంసాన్ని పచ్చిమిరపకాయలు తర్వాత కరివేపాకులో గంటపాటు నానబెట్టి చేసి టాకోస్ మీద అద్దుతారనమాట. సో అది మనం ఇప్పుడు ప్రస్తుతం తింటుంది, చాలా బాగుంది. ఎదురుగోడ మీద పెయింటింగ్స్ చూస్తూ ఇలా బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది ఒక మంచి మెమరబుల్ మెక్సికన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పవచ్చు. ఎలాగో వెళ్ళిపోతాం కదా, ఈరోజు ఇంకొకసారి ఈ పిన్యా కొలాడా తాగాలనిపిస్తుందండి. ఏంటో నాకు ఈ పిన్యా కొలాడా అంటే చాలా నచ్చేసింది. నేను ఒహాయో వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని వెళ్ళి తాగాలనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ ట్రాపికల్ కాక్టైల్. దీని గురించి ఆల్రెడీ మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను. ఏం లేదు, దీన్ని కోకోనట్ క్రీమ్ అదే కొబ్బరి క్రీము తర్వాత పైనాపిల్ జ్యూస్ వేసి ఐస్ వేసి బాగా షేక్, అంటే నా పేరు అభిషేక్ లాగా షేక్ బాగా చేసి ఇస్తారనమాట. చాలా బాగుంది కదా. పిన్యా కొలాడా అంటే ఏంటి అంటే నుంచి బాగా పైనాపిల్ అని అర్థం అనమాట. సో ఇది ఒక స్పెయిన్లో చెప్పాలంటే మెక్సికన్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. చాలా పాపులర్, ఎక్కువగా బీచెస్ వెకేషన్ డెస్టినేషన్స్కి వచ్చినప్పుడు తప్పకుండా అందరూ ఎక్కువగా తీసుకునే డ్రింకే ఈ పిన్యా కొలాడా. ఇలాంటి ఎండలో కూర్చొని తలకు టోపీ పెట్టుకొని పిన్యా కొలాడా తాగుతూ ఉంటే ఉంటుంది అబ్బబ్బబ్బా, ఒహాయోలో ఎండ ఉండదు, పిన్యా కొలాడైనా వెతుకుదాం. ఇప్పుడు మీరు చూస్తున్న డాన్స్ పేరు లా డాన్జా ది లోస్ వొలడోరస్, అంటే దీని ఇంగ్లీష్ అర్థం ద డాన్స్ ఆఫ్ ద ఫ్లయర్స్. ఇది మెక్సికన్ రిచువల్ అని చెప్పుకోవచ్చు. ఇదేంటి అంటే గాలి మరియు భూమి మధ్యలో కనెక్షన్ కలిగించడానికి ఈ డాన్స్ వేస్తారు అని ఇక్కడ నమ్ముతారు. తర్వాత ఇక్కడ దేవతలకు పూజలు పూజ అని కూడా అంటారు, ఇది పూజ అంట. తర్వాత ఎందుకంటే ఆ దేవతలు అనుగ్రహించి వాళ్ళ ఆశీస్సులు ఇస్తారు అని చెప్తారు. సో ఈ ప్రదర్శనలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తూ నెమ్మదిగా కిందకు దిగుతారనమాట. బాగుంది కదా కొత్తగా. అంటే ఇప్పుడు మన ఇండియన్స్లో మన తెలుగు వాళ్ళకి జానపదాలు ఉంటాయి కదా, అంటే ఒక నాటకాలు నాటక రంగం ఎలాగో ఇది వీళ్ళ జానపద కళ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ మెక్సికో నృత్యం అనమాట, ఇది వాళ్ళ సంస్కృతికి అర్థం పడుతుంది అని కూడా అంటూ ఉంటారు. నాకైతే ఈ ట్రిప్ గురించి చెప్పాలి అంటే ఒక ముక్కలో
సంస్కృతి, సూర్యోదయం, సాహసం చాలా బాగా నచ్చింది ఈ పోర్టో వయార్ట ట్రిప్. నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. చూసారు కదండి ఎలా అనిపించింది. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఈ మెక్సికో ఫస్ట్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్, అంటే ఇండియా నుంచి యుఎస్ వచ్చింది కూడా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్పే అనుకోండి. అది కాకుండా యుఎస్ నుంచి మళ్ళీ ఒక వేరే దేశానికి వెళ్ళడం ఒక కొత్త ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు కదా. సో అదేంటి నా ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సూపర్ సందేశ్.